నైట్ తాగింది, పొద్దుగాల కూడా తీర్తలేదు. పొట్టేంది అట్లా వస్తుంది, నేనే రమ్మన్న. అరే రమ్మంటే పొట్టి వస్తుంది, అది మజాగా చేసిన నేను. అరే గణేశ్వర ఎట్రా బొచ్చుగా నువ్వే వచ్చి రాదరా పిలిస్తే. నిన్న పోలీస్ స్టేషన్ లా లుల్లి అయిందంటే ఎందుకైంది? వద్దు తీరా కావండి. చెప్పు చెప్పు ఏందో లుల్లి అంటే ఏంది? ఏం లేదురా, పోలీస్ స్టేషన్ బయట ఏమని రాసి ఉంటుంది బోర్డు పైన? పోలీస్ స్టేషన్ అని రాసి దాని కింద మీవైనా పోతే కంప్లైంట్ చేయడం ఉంటుందా ఉండదా సార్? ఉంటది. నా పైసలు పోయినా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన. అవునా, పైసలు పోయినాయా? ప్యాక్ ఆడుతుంటే పోయినా అని చెప్పిన సార్. కొట్లాట మొన్న బస్ స్టాప్ కాడ అయిందంట, మనం మెదిపడ్డం బస్ స్టాప్ లో కొట్టినంట. ఎందుకు కొట్టిరు? పొట్టు పొట్టు కొట్టిరు వాళ్ళు. అదే ఎందుకు కొట్టిరు? ఎవరు నిన్ను కొట్టినాడు? ఫోన్ చేయనే మాట్లాడు. ఫోన్ చేయ ఎవడు? అరే ఫోన్ ఇక్కడ ఈ బొమ్మర్దానికి ఇది ఒక ప్రేమ భావం అంటే. అరే ఎవరు దమ్ముంటి ఇప్పుడు రండి చూసుకుందాం. మేదిపట్నం బస్ స్టాప్ వచ్చి జ్ఞానేశ్వర అనుగు నామతో సునాయితో చూసుకో. హలో హలో, అరే షీటీ అంటారు ఏమరా? వాళ్ళే కదరా కొట్టింది. అమ్మని అమ్మ అడ్రస్ చెప్పినా ఇంటికి వస్తారు కొట్ట వస్తారా? మళ్ళీ మొత్తం మీద చెప్పేదాకా. ఏమైంది 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 ఎందుకు ఇడుచు? అరే మా నాయన నిన్న మందాగి ఇంటికి రాలేడు రా. మా అయ్యతో కూడా అదే బాధ ఉంది రా అమ్మ జీవితం. అరే మన అయ్యలు తప్పు చేస్తారు రాబట్టి మనం తప్పు చేయొద్దురా. ఇప్పటి నుంచి మందు మానేద్దాం రా. అరే మందు మందు మానేద్దాం. ఒట్టే ఒట్టు అందరి మీద ఒట్టు మందు మానేస్తున్నాం. మందు మానేస్తున్నాం. డిసిషన్ తీసుకున్నాం రా. మందాగలరా ఫుల్ బాటలు చెప్పు. సరేరా ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్న తర్వాత తలకే ఖరాబ్ అవుతుంది. రెండు పెగ్గులే కాదు బొమ్మది. అరే చెప్పురా నువ్వు మందేదిరా? ఎడ పోసిన ఇంకా పోయలేవు కదా. పోసిన పోయలే పోయి. అరే కాదురా వాసన వస్తుంది. అరే మందు ఉంటే మందు వాసన రాక మసాలా వీడియోలు వస్తాయా? సరే తీరా. ఎందుకు నీకు నాకు పోస్తున్నా బొమ్మది బా పోయి పోస్తున్నా ఆగరా చేసిరా బా. ఒక మాట ప్లీజ్ బొమ్మది కోసం. ఏందిరా? అరే బా ఇప్పటి నుంచి నీదేదైనా నాది, నాదేదైనా నీది. అంటే అంటే ఇప్పుడు నీ చేతులు ఉన్న మందు నాది, నా చేతులు ఉన్న మందు నీది. అంటే నాది నీది అంతా దగ్గర అని తాగండి కొడుకు. బా తప్పు చేస్తున్నావు బా నువ్వు నన్ను బొమ్మడిది. నేనే తప్పు చేస్తారా? నేను చిన్నపిల్లని చేసి నన్ను మోసం చేస్తున్నావు. ఒరే నీ అక్క మీ అక్కను మోసం చేయలేరా నాయన? ఏమైంది ఏమైంది? కాదు నేనేం చెప్పినా. ఇప్పుడు నీదనుకుంది నాదన్నావు, నాదనుకుని నీదన్నావు. మరి ఈ మంది ఎవరి చేతులుంది? నా చేతులు ఉంది. మరి ఎవరిది? ఇప్పుడు నీది నాది కదా. వీడు ఫిక్స్ అయినాడు మంద కదా అని చెప్పి బావ అంటే పిచ్చోడు అనుకుంటున్నాడు. బావ అతి తెలివి ఏందో చూపిస్తే ఇప్పుడు బా. ఏ ఆగరా ఇగో దా ఇప్పుడు వేస్తే తావు. నువ్వు స్టఫ్ ఎక్కువ తింటున్నావు, కొంచెమే తెచ్చినా. సారీ బా సమానం పోయి. ఇగో సేమ్రా. ఏమైంది బా? నేను ఏమైంది తెలుసారా? నీతో మీ తమ్ముడు తాగింది కదరా, అట్లనే మా ఇంటికాడికి వచ్చిండు. వచ్చి బావ మందావు అన్నాడు. సరే అని చెప్పి పెట్టిన ఇట్లా రెండు పెగ్గులు. ఇగో నా పెగ్గు నుంచి ఇట్లా పెగ్గు పోసుకుంటున్నాడు. ఇట్లా తీసుకుంది ఆయన. మీ తమ్ముడు కాదు రావులగాడు నువ్వురా. నువ్వు బావా నన్ను ఇన్ని పాటలు తిడుతున్నావు. నువ్వు నీ ఇంట్లో ఒక్క నిమిషం ఉండ నేను పోతున్నా పో బాయ్. సార్ ఆడే సార్ ఒక్క నిమిషం ఇంట్లోనని చెప్పి బెడ్రూమ్లో పోతాడు. ఈ షోకి కొందరు స్టూడెంట్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన షో ఈ స్టూడెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు కదా సార్, వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? అరే రారా రే లేట్ అవుతాను. అరే కథలు పడ గ్లోబు నేను ఇన్నే కూర్చుంటా కెమెరా ఇన్నే ఉంది.
ఇది ఇంకో పోరిని చూసుకొని కూర్చోడు రా, పోరిని నేనే. అమ్మరే వెనకాల నుంచి చూస్తే పిచ్చి లేస్తుంది అమ్మా. ఏయ్ డిస్టర్బ్ చేయకు, ఓయ్ అటు తిరుగు బాలే. అప్పుడే సుధీరన్ ఎంట్రీ ఇస్తుంది సార్. అన్నా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్నా. థ్యాంక్ యూ సో మచ్. మరి గాయలు వస్తుంది అన్న. ఏంటన్నా ఫ్యాన్ అన్నా కదా అన్న. జస్ట్ జోక్ జస్ట్. బాగుంది 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 అమ్మ బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. సుధీర్ అన్న విద్దు వచ్చింది అయిపోయి స్టేజ్ ఉండి ఇప్పుడు దీపికా పిల్లి వస్తుంది. ఒక చిన్న డౌట్ చెప్పు, నీకు సుధీర్కి మధ్య ఏముంది అంటే ఆయన కొంచెం దూరం కూర్చోండి కదా, మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది. పని చేసినోలే బాగా యాంకరింగ్ ఎట్లా చేస్తావు నేను చూస్తా. చెయ్యి అరే నాకు పని చేసిందిరా, సప్పుడు ఎక్కుండ్రు రా. వాడు ఏ అరే పని చేసినందుకు సారి నాకు ఎపిసోడ్లు ఉన్నాయి. హాయ్ హలో వెల్కమ్ టు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక డైలాగు, ఫినిషింగ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళా కలుద్దాం అంతే, రెండే డైలాగ్ లేదా ప్లీజ్. సరే బ్రో. హాయ్ హలో. అరే కొంచెం గ్యాప్ ఇరా. అక్కడ ఉంది కదా తీసుకో. అక్క జోక్ చేసినా. మాకు డ్రైవింగ్ సార్, డ్రైవర్ అన్నగారు ఫస్ట్ వరకు గుర్తుకొస్తారు సార్, ఆటో డ్రైవర్ సార్. హైదరాబాద్ లో నడుపుతుంటారు సార్ ఒక్కొక్క ఆటో డ్రైవర్. అబ్బా 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 బాబా, ఎలక పోకలైనా ఎలక పోతలేదు తెలియదు కానీ ఆటో జుమ్మని పోతుంది, జుమ్మని పోతుంది. అమ్మ కట్లు కొడుతుంటే పిచ్చినేసా సార్. అట్లాంటి ఆటో డ్రైవర్లు హైదరాబాద్ లో వాళ్ళ ప్యాసింజర్స్ తో ఎట్లా ట్రీట్ చేస్తారు అన్నది థీమ్ సార్ మాది. ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే ఎట్లుంటాయి ఇప్పుడు? ఒక చిన్న డౌట్ ఏంద్రా, ఇప్పుడు బండికి స్టాండ్ ఉంటుందని తెలుసు, ఆటోకి ఎందుకు స్టాండ్ ఉంటుంది? సరే ఇట్లాంటివి వెయ్యాకరా, అది పెరుగుతలేదు ఈ ఎందుకురా. బాయ్ నమస్తే. అరే నమస్తే గణేశ్వర. అరే అన్న నీ ఆటోని కల ఏమని రాసినావు? నన్ను చూసి ఏడవకు, అందుకే నవ్వుతున్నా. కాదు నిన్న గనవల్లే పెట్టుపోయినా, ఎగ్జామ్ రాయనికి పోయినా. ఇప్పుడేం ఎగ్జామ్ రా, ముసలం అయినాక. మొన్న ఆటోలో పోతున్నా సార్, ఆటోలో పోతుంటే రెండు బ్రేకులు ఫెయిల్ అయినాయి, అందుకే దాని సప్లిమెంటరీ ఎగ్జామ్ రాద్దామని నిన్న పోయినా. ఈ ఆటో డ్రైవర్లు ఇంకా నార్మల్ రోడ్డు మీద నడుచుకుని వేటోళ్ళకి కన్వర్సేషన్ ఎట్లుంది? చెప్పేది అవు ఎడికోలుపోయా నువ్వు? నేను ఎడిపోయేది లేదు, ఆనే మైలు నేను నడుచుకుంటే ఏదో పక్కకు వచ్చిన అంతే. నేను ఎక్కించుకొని 5 కిలోమీటర్లు వస్తే ఏడికి ఎందుకోవాలంటావా? నన్ను డ్రాప్ చేయనాడు. డ్రాప్ లేదు, ఏం లేదు, పైసలు తీ 200. పైసలు లేవు. పైసలు తీయవా? పైసలు లేవు, ఏం లేవు. కొన్ని సార్ నేనే తీసుకుంటా. ఏమరా ఏం వేసుకోవారా? అరే ఏమరా 20 రూపాయలు పెట్టుకొని తిరుగుతున్నావు? అది నేను సిగరెట్ తాగదామని బయటకు వచ్చిన అన్న ఇంట్లోకి ఏంచి. అన్న 20 రూపాయలేవా? నేను తాతది. ఇంకా హైదరాబాద్ లో సార్ అడ్రస్ అడగాలంటే ఫస్ట్ పోయి ఆటో డ్రైవర్ ని అడుగుతారు ఎవరైనా, ఎందుకంటే వాళ్ళకి అన్ని గల్లీలు తెలుసు కాబట్టి. అన్న నమస్తే. నమస్తే బాయ్ చెప్పు. అన్న సికింద్రాబాద్ ఎట్లా వాళ్ళని? సికింద్రాబాద్? అచ్చా మన హైదరాబాద్ లో ఉన్నాయి. సికింద్రాబాద్? హైదరాబాద్ లో కాకుండా ఇంకేడుంది. అచ్చా సికింద్రాబాద్ అంటే సీదావు. అన్న కుక్కట్పల్లి ఎట్లా వాలి? మన హైదరాబాద్ లో ఉన్నాయి కుక్కట్పల్లి. అన్న హైదరాబాద్ ఎట్లా సీదావు వస్తుంది? అన్న దుబాయ్కి ఎట్లా వాళ్ళని? అన్న
జర బ్రేక్ దొక్కే బ్రేక్ నీ కాలేడ పెట్టు నా కాలేడ లోపలికి ఉంటుంది ఒక్క నిమిషం దరి కాక రండి లోపలికే కూరి వాళ్ళ నీడ కోసం అరే నేను చూసుకుంటా కదా ఎందుకు కంగారు పడుతున్నావు ఏంద్రపై నీ వద్దు నీ ఆటో వద్దు